శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు ఇక ఆ సోమవారం అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏంటో ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుడి భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంటుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదగ్రుడయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు పాటుగా ఆ వీరభద్రుడు మీదకు వెళ్లి దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందర్నీ చావచితక బాదాడు శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోళాశంకరుని మనస్సు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నదని ఆ రోజును కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం కూడా ఉంది ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుడికి కూడా సోమేశ్వరుడు అనే పేరుంటుంది సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తున్నారు ఇలా అభిషేకించిన శివుడికి బిల్వ పత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజును గడపమని చెబుతున్నారు ఈ సోమవతి అమావాస్య రోజు ఆవుకు బెల్లం నువ్వులు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే అరటి పండును తినిపిస్తే ఈతి బాధలు తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి